నమస్కారం, పెనేరు న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా హెడ్లైన్స్. బద్వేలు ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బ్రహ్మం సాగర్ ద్వారా సాగునీరు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే రాచమల్లు, తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నానని, తన తప్పు చేసి ఉంటే నిరూపించాలని సవాల్. ముమ్మరంగా బీజేపీ ఇంటింటి ప్రచారం. ప్రొద్దుటూరులో రామేశ్వరం నుంచి బీజేపీ అభ్యర్థుల వాహన ర్యాలీ. మార్చి 31లోగా పన్ను బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు. ప్రజలకు చివరిసారి విజ్ఞప్తి చేసిన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ ని నింపి సాగునీటిని అందిస్తానని చెప్పారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ బద్వేలు నియోజకవర్గంలో పర్యటించారు. రైతుల కష్టాలు తీరాలంటే రాజన్న రాజ్యం తిరిగి రావాలన్నారు. కడప జిల్లా బద్వేలులో వైఎస్ జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. అశేషంగా హాజరైన జనాన్ని ఉద్దేశించి జగన్ ఉద్వేగపూర్వకంగా ప్రసంగించారు. బద్వేలు త్రాగు సాగునీటి కష్టాలు తనకు తెలుసునన్నారు. 17 టీఎంసీల బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ లో చంద్రబాబు కనీసం 2 టీఎంసీలకు మించి ఏ రోజు నిల్వ చేయలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 14 టీఎంసీలు నిల్వ ఉంచారన్నారు. సోమశీల ఎత్తిపోతల ద్వారా బద్వేలు రైతాంగానికి నీరు అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బద్వేలు నియోజకవర్గానికి ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని జగన్ చెప్పారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని జగన్ కోరారు. ప్రొద్దుటూరులో బీజేపీ అభ్యర్థి కొవ్వూరు బాలచంద్రారెడ్డి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరును పట్టిపీడుస్తున్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నానని ఆయన ఓటర్లకు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో ఏ ఒక్క నాయకుడైనా ఇలాంటి పని చేశాడా అని ఓటర్లను అడుగుతున్నాడు. ఒక్క అవకాశం ఇస్తే తాను ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఆయన పని ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంఘం బీజేపీ కార్యకర్త అధర్మానికి ఓటయ్యా. Thank you.
అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తు పైన నేను పోటీ చేస్తున్నాను. నేను ప్రజలు కోరేది ఒకటే ఒక విషయము, ధర్మానికి ఓటు వేయమంటున్నాను. ధర్మం పూర్తిగా కాలరాసుకుపోయిందని నేను భావిస్తున్నాను. అధర్మానికి ఓటేసినట్లయితే చెడిపోయేది ఎవరు రా అంటే కనుక మనము, మన ఊరు, మన పిల్లలు. ఈరోజు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు మేము ఒక పుస్తకం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మేము చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఈ బుక్ చదివిన తర్వాతనే దీంట్లో ధర్మం ఉంది అని అనిపిస్తేనే కమలం గుర్తుకు ఒక అవకాశం ఇవ్వమని నేను ఈరోజు ప్రార్థిస్తాను. కానీ ఎటువంటి పదవి లేకుండా కూడా ఈరోజు ఆహర్నిశలు ప్రజల కోసం నేను శ్రమపడుతూ ఉన్నాను. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయంటే ప్రొద్దుటంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు ప్రొద్దుటంలో ఏమీ చేయలేదని మేము గర్వంగా చెప్పగలుగుతాం. వాళ్ళకినా చేసినామని చెప్పుకుంటే ఒక బుక్కును ఒకటి విడుదల చేయమనండి. ఎటువంటి పదవులు లేవు, మేము పనులు చేయలేదా కాబట్టి ప్రజలకు నేను మనవి చేసుకుంటున్నాను. 11వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తారని, మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తారని చేతులు జోడించి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. స్థానిక 17-21 వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన సతీమణి రాచమల్లు రామాదేవిలు సంయుక్తంగా ప్రచారం చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. నడింపల్లిలోని దర్గా నుంచి ఆకుల వీధి, కల్లాల్లోని వీధుల్లో ప్రచారం చేపట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్ రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ వరికూటి ఓబులరెడ్డి, జయలింగారెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్ కందుకూరి అనసూయ, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతోందని, వచ్చే నెల 11న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటు వేసి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి.
రూరల్ పరిధిలోని మూలవారిపల్లె ఎస్సీ కాలనీలో ఎంవీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైతే అందరి సమస్యలు తీరుతాయన్నారు. ఇప్పటికే జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు అందుకోవాలంటే వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. మనకి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్, ఎందుకంటే రాష్ట్రం మొత్తం జగన్ గాలి వీస్తా ఉంది. జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 100కి 100 ఉండేటటువంటి ఎలక్షన్ ఇది. దాంట్లో మన వంతుగా మనం కూడా మ్యాన్ గుర్తుకు ఓటేసి మన వంతు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి సహకరించాలని కోరుతున్నాను. దీంట్లో అభ్యర్థులు ఇక్కడ మనకు నిలబడే అభ్యర్థులు కొత్తోళ్ళేం కాదు, ఇద్దరు పాతోళ్లే. ఒకరు ప్రసాద్ రెడ్డి గారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాయని ఈసారి మళ్ళా నిలబడుతున్నారు. అట్లాగే అవినాష్ రెడ్డి గారు, ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాయని ఇప్పుడు ఎంపీగా నిలబడుతున్నారు. రెండు ఓట్లలో విడివిడిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మన ఓటు జగన్ ఖాతాకు చేరి జగన్ ముఖ్యమంత్రి అయ్యేదానికి మనము అవకాశం కల్పించిన వాళ్ళ అందులో. అందువల్ల ఏ ఒక్క ఓటు తప్పిపోకుండా ఫ్యాన్ గుర్తుకు పడేటట్టుగా మీరంతా సహకరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి వచ్చినాను. మీరు మొదటి ఫ్యాన్ గుర్తుకే ఊతేస్తున్నారు. ఆయన ఎప్పుడు బయే ఎలక్షన్స్ లో ఎంపీగా నిలబడినప్పటి జగన్ కే మీరు ఓటేస్తున్నారు. ఈసారి కూడా అట్టదే మరింత పట్టుదలతో ఇళ్లలో ఎవరు లేకుండా అందరినీ మీదై ప్రోత్సహించి పోలింగ్ స్టేషన్ బూత్కు పెంచుకొని పోయి 100కి 100 ఇక్కడ ఉండే ఓట్లు జగన్ కు పడేటట్టుగా చూడవలసిందిగా మీకు మరీ విజ్ఞప్తి చేస్తూ. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని అమృతానగర్ లోని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీ యువ నాయకులు ఎం మురళీధర్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చెప్పు జగన్మోహన్ రెడ్డి దాని రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటిని విస్మరించలేదని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆది వ్యాఖ్యల్ని రాచమల్లు ఖండించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి తన వ్యాఖ్యల్ని వక్రీకరించి చెబుతున్నారని, చివరకు శత్రువైన ఆదినారాయణ రెడ్డికి అనుకోకుండా ప్రాణాపాయ స్థితి వచ్చి ఆయనకు తన అవయవం అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధమని రాచమల్లు వ్యాఖ్యానించారు. స్వర్ణకారుల సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ మళ్ళీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికైతే ఈ ఊర్లో రౌడీజం వస్తుంది అని ఒక తప్పుడు ప్రచారానికి మళ్ళీ శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మరి వాళ్ళు ఏమన్నా విన్నారో వినలేదో, వారికి ఏమన్నా చెవుడు ఏమన్నా ఉందో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఎలక్షన్లప్పుడు మీటింగ్లో చెప్తానా, 2014 నేను శాసనసభ్యునిగా ఎన్నికైన నాటి నుంచి ఈనాటి వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడైనా రాజకీయపరమైనటువంటి హింసా సంఘటన ఒక్కటి చోటు చేసుకుందా? మా వలన కానీ ఇతరుల వలన అయినా సరే మేము బ్యాలెన్స్ కోల్పోయి ప్రవర్తించలేదు, కానీ ఒక్కటంటే ఒక్క సంఘటన చూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా నా నామినేషన్ అని చెప్పిన మంత్రి గారు, మళ్ళీ ఇప్పుడు మేము చెప్తా ఉన్నా, గడిచిన 5 సంవత్సరాల కాలములో శాసనసభ్యునిగా నేను ఉండే సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఒక హత్య కానీ ఒక రాజకీయపరమైన హింసా సంఘటన కానీ ఓ దొమ్మి, ఓ దోపిడి, ఓ దౌర్జన్యం, ఓ భూకబ్జా,
ఏదైనా ఒక్కటి చూపించగలిగితే ఎన్నికల నుంచి కూడా మళ్ళీ నిష్క్రమిస్తా. మాట మాట్లాడితే న్యాయం ఉండాలా? ఒక మాట మాట్లాడితే ఎదుటి వ్యక్తి సవాల్ ఇచ్చినప్పుడు స్వీకరించాలా? ఇప్పుడు నేను సవాల్ ఇస్తానా నీకు, ఒక్కటి చెప్పగలుగుతావా? నువ్వేమి నాకు ఇయ్యాల్సిన అవసరం లేదు, నేను విత్డ్రా అవుతా. రెండవది, మీరు మాట్లాడేది నేను ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, తప్పుడు హామీలు ఇస్తానని చెప్పి. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ కులాలకైనా ఏ మతాలకైనా ఏ వర్గాల వారికి సంబంధించిన ఏ పేదవారికి సంబంధించిన ఇది నేను చేస్తాను, ఇది నేను ఇస్తాను, ఇది నేను కట్టిస్తాను అని చెబితే చెప్పినవన్నీ చేసినా. పెళ్ళికి ఇస్తానంటే ఇచ్చినా, పేరంటానికి ఇస్తానంటే ఇచ్చినా, మరణానికి ఉంటానంటే ఉండినా, విద్యకు ఉంటానంటే ఉండినా, నేను ముస్లిం కమ్యూనిటీ కోసం ఈదుగా కట్టిస్తానని చెప్పినా, 72 లక్షలు పెట్టించి కట్టించినా, స్వీకరించలే ఇంకా వాళ్ళు. రజకుల కోసం కళ్యాణ మండపం కట్టిస్తానని చెప్పినా, సగం కళ్యాణ మండపం పూర్తి అయింది, మీ తెలుగుదేశం పార్టీ నిర్వాహకం వలనే ఆగిపోయేలాగా చేసినారు కలెక్టర్ చెప్పి. ఎక్కడైనా సరే మున్సిపల్ హై స్కూల్కి సంబంధించి గ్రౌండ్ను డెవలప్ చేస్తా అని చెప్పినా, మీ చేతగాలే 50 లక్షలు పెట్టి డెవలప్ చేసినా. నేను ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా విస్మరించలే, ప్రతి ఒక్కటి చేయగలిగినా. అది కూడా నీకు ఛాలెంజ్ చూస్తా ఉన్నా నేను. ఏ నిరుపేదలకైనా, ఏ కులానికైనా, మతానికైనా నేను ఇచ్చిన ఒక హామీ నెరవేర్చలేదని చెప్పగలిగితే రాజకీయాల నుంచి సన్యాసం స్వీకరిస్తా. ఇంకొకటి చెప్పినారు మీరు, మానవతా హృదయంతో నా కనుచూపు మేరలో నాకు కనిపించిన వాళ్ళలో ఏ ఒక్కరికైనా ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నేను తుడిచే ప్రయత్నం చేస్తా, వారి కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏ కారణం చేతైనా ఎవరికైనా ఒక కుటుంబంలో ఒక అవయవాన్ని దానం చేస్తే ఆ కుటుంబం నిలబడుతుంది, ప్రాణాపాయం నుంచి బయటపడి ఆ అన్న కానీ, ఆ వదిన కానీ, ఆ చెల్లెలు కానీ, ఆ బావ కానీ, కుటుంబ సభ్యులు కానీ సంతోషంగా ఉంటారనుకుంటే, నా శరీరంలోని అవయవాన్ని ఇచ్చి కూడా వారి సంతోషాన్ని చూడాలనుకునే మనస్తత్వం నాదని చెప్పిన నేను. దాన్ని కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు మీరు, 100,000 మందికి 100,000 అవయవాలు ఇవ్వగలుగుతాడని. మూర్ఖులారా, మూర్ఖులారా, మూర్ఖులారా! ఏ భాషను ఏ విధంగా పదప్రయోగం చేసినా కూడా అర్థం చేసుకోలేని భాషాజ్ఞానం లేని మనుషులు మీరు. ఏ దానికి ఏ పదాన్ని ఉచ్చరించినా కూడా మీరు కనుక్కోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను, నా హృదయం, నా మనస్తత్వం, నా నైజం ఇలాంటిదని చెప్పడానికి ఆ ఉపమానం. ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతనో నా దగ్గరకు వచ్చి నన్ను కోరుకుంటే నిజంగా హృదయపూర్వకంగా ఆ కుటుంబం బాగుంటుందంటే నా శరీరంలో ఏ అవయవాన్ని దానం చేసేదానికి సంసిద్ధమే. అంతెందుకయ్యా ఆదినారెడ్డి గారు, ఏదైనా కాలం కర్మం కలిసిరాక నీకే ఒక అవయవం అవసరమైతే నేను ఇస్తే నువ్వు బ్రతుకుతానంటే శత్రువు రాజకీయ ప్రత్యర్థి అనుకోకుండా కూడా నీకు ఇచ్చేదానికి కూడా వెనుకాడను. అంతటి క్షమాగుణం, అంతటి ప్రేమగుణం కలిగిన కుటుంబం నుంచి జన్మించిన. మార్చి 31లోగా వడ్డీ లేకుండా ఇంటి పన్నులు చెల్లించేందుకు ఇచ్చిన గడువును వినియోగించుకోవాలని ప్రొద్దుటూరు ప్రజలకు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గడువు ముగిస్తోందని, చాలా కాలంగా పన్ను బకాయిలు పడి ఇళ్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే రెడ్ నోటీస్ జారీ చేసిన వారు ఇంకనూ చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరిస్తున్నారు. పన్నులు దీర్ఘకాలంగా బకాయి పడిన వారి ఆస్తుల్ని చట్ట పరిధిలో జప్తు చేస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. 2018-19 సంబంధించిన ఆస్తి పన్ను మరియు అంత క్రితం ఏదైనా బకాయిలు ఉన్నట్టయితే దానికి సంబంధించిన వడ్డీ మాఫీ ఉంది కనుక సత్వరమే మీరు ఈ బకాయిలు చెల్లించినట్టయితే ఆ బకాయిల పైన ఉన్న వడ్డీని మినహాయింపు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఆస్తి పన్ను కానీ ఖాళీ స్థలాల పన్ను బకాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనువెంటనే చెల్లించినట్టయితే ఈ లబ్ధి చేకూరుస్తుంది కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మీరు పన్ను చెల్లించడానికి సులువైన మార్గాలు కూడా ఉన్నాయి, ఆన్లైన్ సర్వీసెస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కనుక మీరు cdma.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ ఆన్లైన్ పేమెంటు లింక్ క్లిక్ చేసినట్టయితే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ని దాని ద్వారా చెల్లించేదానికి అవకాశం ఉంది. అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన వెబ్ పోర్టల్లో కూడా మీరు చెల్లించడానికి అవకాశం ఉంది. cdma.ap.gov.in క్లిక్ చేసిన తర్వాత సిటిజన్ సర్వీసెస్ క్లిక్ చేసినట్టయితే పే యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అనే లింక్ను క్లిక్ చేసినట్టయితే మీరు ఆ విధంగా కూడా ఆన్లైన్ సర్వీసు ఉపయోగించి పే చేయవచ్చు. అలాగే
మొబైల్ ద్వారా కూడా అంటే గూగుల్ ప్లేస్టోర్లో ఉన్నటువంటి పురసేవ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా మీ ట్యాక్స్ని పే చేయడానికి ఫెసిలిటీ ఉంది, అది కూడా మీరు ఉపయోగించవచ్చు. అలాగే మీ సేవా సెంటర్స్ ఈ సేవా సెంటర్స్లో కూడా మీరు ట్యాక్స్ చెల్లించవచ్చు. మీరు ఈ అతి త్వరగా మీ యొక్క బకాయిలు చెల్లించినట్టయితే ఈ వడ్డీ ఏదైతే మాఫీ ఉందో దీని ద్వారా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ చెల్లించకపోయినట్టయితే మున్సిపాలిటీ తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఎవరైతే బకాయిదారులు ఉన్నారో, టాప్ డిఫాల్టర్స్ ఉన్నారో, వారందరికీ కూడా రెడ్ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఇంకా దానికి స్పందించకుండా అలాగే ఉన్నట్టయితే ఎసెన్షియల్ సర్వీసెస్ కొన్ని కట్ చేయడానికి కూడా పవర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఇన్వోక్ చేసి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇలాంటివి కూడా డిస్కనెక్ట్ చేస్తాం. అప్పటికి కూడా స్పందించకపోతే జప్తు కూడా చేయడానికి పవర్స్ ఉన్నాయి. సో మీ ఆస్తుల్ని, స్థిర చరాస్తుల్ని జప్తు చేసేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మేము ఆ చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకుని మంచి అవకాశం ఇది. గత 4-5 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు వడ్డీ మినహాయింపు ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుని వెనువెంటనే మీ బకాయిల్ని చెల్లించవలసిందిగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 4 త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 530,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని బొల్లవరం వాటర్ ట్యాంక్ సమీపంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు త్రీ టౌన్ సిఐ జయానాయక్ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన కందురూరి దర్బార్, శివపురం ప్రదీప్ కుమార్, షేక్ బషీర్ అహ్మద్లతో పాటు చక్రాయపేటకు చెందిన షేక్ మౌలాను అదుపులోకి తీసుకుని నగదుతో పాటు 4 మొబైల్ ఫోన్స్, 4 బెట్టింగ్ స్లిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నాకు పొద్దుటూరు డిఎస్పి గారి ఆదేశాల మేరకు నేను నా సిబ్బంది బొల్లవరం వాటర్ ట్యాంక్ దగ్గర రైడ్ నిర్వహించినాం. 4 వ్యక్తులు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ మాకు పట్టుబడ్డారు. వారి వద్ద 530,000 సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు 4 స్లిప్పులు, 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ సమాచారము మాకు 27వ తారీఖు ఈవినింగ్ జబర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అతను క్రికెట్ బెట్టింగ్ ఆడాడని చెప్పేసి ఆ ఫిర్యాదు మేరకు మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు పుల్లయ్య, మౌల మరియు ప్రదీప్ మరియు బషీర్ అనేటువంటి 4 వ్యక్తులు పట్టణంలో ఉండే యువతకు మరియు ప్రజలకు మాయమాటలు చెప్పి క్రికెట్ ఆడేలాగా ప్రేరేపిస్తూ వారికి ఆటలో బెట్టింగ్లో అమౌంట్ వచ్చినప్పటికి కూడా వారి చేతికి ఇవ్వకుండా వారిని బెదిరిస్తూ వారిని పబ్లిక్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తూ జూదం ఆడడానికి ప్రేరేపిస్తున్నటువంటి వారిపైన మేము ఈరోజు 420, 506 మరియు 91 ఏపీసీ గ్యామింగ్ యాక్ట్ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. వారు ఇట్లా యూత్కి పొద్దుటూరు టౌన్లో దాదాపు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ మ్యాచ్ కాకుండా మరియు సౌత్ క్రికెట్ బ్రిడ్జ్లో 2020 మ్యాచెస్ వస్తున్నాయి. ఆ మ్యాచ్ పైన, వన్డేల పైన యూత్కి ఇట్లా అట్రాక్ట్ చేస్తూ 100కు 1,000 రూపాయలు ఇస్తాం. అలా అట్రాక్ట్ చేస్తూ వాళ్ళపై నుండి బెట్టింగ్ కట్టించేలాగా ప్రోత్సహించి వారిని జూదం ఆడేట్టుగా ప్రోత్సహించుకున్న తర్వాత వారి నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకొని మరియు వారికి బెట్టింగ్లో అమౌంట్ వస్తే తిరిగి ఇవ్వకుండా చీట్ చేస్తున్నారు. కాబట్టి యువత ఇలాంటి చెడుదోవన పట్టుకోకుండా ఏదైనా సమాచారం ఉంటే మా పొద్దుటూరు పట్టణంలో పోలీసు చేరవేస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రొద్దుటూరులో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు 2 భారీ ఎత్తున వాహన ర్యాలీ నిర్వహించారు. రామేశ్వరం నుంచి మొదలైన ర్యాలీ గాంధీ రోడ్డు మీదుగా విజయకుమార్ సర్కిల్, రాజు సర్కిల్ మీదుగా కొర్రపాటు రోడ్డు చివరి వరకు సాగింది.
అక్కడి నుంచి తిరిగి రాజు సర్కిల్ చేరుకుని శివాలయ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థి కోవూరు బాలచంద్రారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి సింగారెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీకి ఓటేయాలని అభ్యర్థించారు. వాహన ర్యాలీలో కోవూరు బాలచంద్రారెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులు కేవీ రమణారెడ్డి, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బద్వేలు ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బ్రహ్మం సాగర్ ద్వారా సాగునీరు. మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే రాచమల్లు, తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నానని, తన తప్పు చేసి ఉంటే నిరూపించాలని సవాల్. ముమ్మరంగా బీజేపీ ఇంటింటి ప్రచారం, ప్రొద్దుటూరులో రామేశ్వరం నుంచి బీజేపీ అభ్యర్థుల వాహన ర్యాలీ. మార్చి 31లోగా పన్ను బకాయిలు చెల్లించకుంటే కఠిన చర్యలు, ప్రజలకు చివరిసారి విజ్ఞప్తి చేసిన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పెన్నేరు న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.